ఒకరోజు ఒక తల్లి కుమారుడు కలిసి ఒక మ్యూజియంకి వెళ్ళారు. అక్కడ చిత్రపటాలు ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉన్నారు. ఆ కుమారుడు బాగా చెస్ ఆడతాడు, చెస్ బాగా తెలిసినవాడు. చిత్రపటాలన్నీ చూస్తూ వెళ్తున్న సమయంలో ఒక చిత్రకారుడు చెస్ ఆడుతున్నటువంటి ఇద్దరిని ఆ చిత్రంలో చిత్రీకరించాడు. ఒకవైపేమో సైతాను ఆడుతున్నాడు, మరొక వైపేమో ఒక ముసలాయన చెస్ ఆడుతున్నాడు. ఆ సైతాను దాడులు చేసి ఆఖరికి ఆ ముసలాయనకు ఏ మార్గం లేకుండా చేసి చెక్ పెట్టేశాడు. మీరు ఎవరికైనా చెస్ తెలుసా? తెలుసు అన్నవాళ్ళు చూపిస్తారా? చెస్ తెలుసు అన్నవాళ్ళు, వెరీ గుడ్. చెక్ పెట్టేశాడు సైతాను. ఈ ముసల వ్యక్తి చెక్ పెట్టిన తర్వాత పావులు కదపడానికి ఏ మార్గము లేక ఒక్కసారిగా అదే చెస్ బోర్డు మీద కుప్పగూలిపోయాడు. అయ్యో, తప్పించుకోవడానికి మార్గం లేదు, నా శత్రువు నా మీద దాడి చేశాడు, ఆ దాడిలో నేను ఇరుక్కుపోయాను, తప్పించుకునే మార్గం లేదు అన్నట్టుగా అతడు ఆ చెస్ బోర్డు మీదే నిరుత్సాహంతో ఒరిగిపోయాడు. ఈ చిత్రాన్ని ఆ చిత్రకారుడు పెయింట్ చేశాడు, దాన్ని మ్యూజియంలో పెట్టారు. ఈ కుర్రవాడు దాన్ని గమనిస్తా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ ఏమో అన్నీ చూసుకుంటా వెళ్తుంది, కానీ ఈ కుర్రవాడు మాత్రం చెస్సే చూస్తున్నాడు. కారణం ఏమిటి? వాడికి చెస్ ఆడడం తెలుసు కాబట్టి. ఆ ముసల తండ్రి లేక ముసలాయన, ఇక నాకు ప్రమాదం ముంచుకొచ్చేసింది, ఇక రాజును అప్పగించాల్సిందే, ఇంక రాజు చంపబడతాడు, ఇక నాకు మార్గము లేదు అని చెప్పి ఒరిగిపోయాడు. ఆ కుర్రవాడు చూస్తూ ఉన్నాడు. ఈ లోపల మమ్మీ వచ్చింది, బాబు రా వెళ్దాం. ఆగు మమ్మీ, చాలా సీరియస్గా ఉంది గేము, ఆగు, వీడేదో ఆడుతున్నట్టు నువ్వు ఆగు మమ్మీ, చాలా సీరియస్గా ఉంది ఇక్కడ సిచ్యువేషను అని చెప్పి మమ్మీ కాసేపు అటుపక్క ఇటుపక్క వెళ్ళింది. మరలా వచ్చింది, బాబు రా వెళ్దాం. లేదు మమ్మీ, ఆగు మమ్మీ, చెక్ పెట్టేశాడు సైతాన్ గాడు, చూస్తున్నాను ఏదైనా మార్గం ఉందేమో. మమ్మీ మూడోసారి వచ్చి, బాబు వెళ్దాం రా. మమ్మీ ఏంట్రా అలా అరుస్తున్నావు ఏంట్రా? ఈ తాతయ్య ఓడిపోతానని చెప్పి తలకాయ దించేసుకున్నాడు, ఒరిగిపోయాడు, ఓడిపోని అవసరం లేదు మమ్మీ. ఈ చెస్లో ఆ తాతయ్య తప్పించుకోవడానికి మరొక మార్గం ఉంది మమ్మీ. అయ్యో, ఆ మార్గం చూసుకోలేక, ఆ మార్గాన్ని కనుగొనలేక ఈ తాతయ్య సైతానికి లొంగిపోయాడు మమ్మీ అని అంటూ ఉన్నాడు. ఆ తాతయ్యకు కనిపించలా తనకు తప్పించుకోవడానికి వేరే మార్గము ఉన్నది అనే ఆలోచన తట్టల, కానీ ఈ కుర్రవాణికి తట్టింది. ఈ కుర్రవాణి కళ్ళతో చూసినప్పుడు ఆ చెస్ బోర్డులో తప్పించుకోవడానికి మార్గం కనిపించింది. సహోదరుడా, సహోదరి, ఆ చిన్న కుర్రవాడి కంటే గొప్పవాడు నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన అద్భుతమైన దేవుడు. సైతాను నీతో గేమ్ ఆడుతున్నాడు, సైతాను నీతో చదరంగం ఆడుతున్నాడు. అలా సైతాను నీ మీద దాడి చేసి ఏ మార్గము లేకుండా చేసి నిన్ను ఏదో ఒక పరిస్థితిలో ఇరుక్కునే విధంగా చేసుంటాడు, ఏదో ఒక క్లిష్టమైన పరిస్థితిలో నిన్ను బంధించి వేసుంటాడు. తప్పించుకోవడానికి మార్గం లేనటువంటి పరిస్థితి గుండా ఈరోజు నువ్వు ఇరుక్కుపోయి ఉండుంటావు. నీ మనసుకు అందడంలా ఎలా తప్పించుకోవాలో, నీ జ్ఞానానికి తెలియడంలా ఎలా బయటపడాలో, నీ మేధస్సుకు అర్థం కావడంలా ఎలా ఈరోజు నాకున్న, నా కుటుంబంలో ఉన్న, నా కుమార్తెకు ఉన్న, నా కుమారునికి ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఈ ఇబ్బందిలోంచి ఎలా బయటపడాలో నీకు అర్థం కావడంలా, దారి కానరావడంలా, కానీ పరలోకము నుంచి చూస్తున్న ఆ మహాజ్ఞానికి తెలుసు నువ్వు తప్పించుకోవడానికి ఒక దారి ఉన్నది అని. సైతాను ఎంతగా నీ మీద దాడి చేసినా, నిన్ను కదలకుండా చేసిన, మార్గం కానరాకుండా నిన్ను బంధించి వేసిన, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు తన కుమారుడువైన కుమార్తెవైన నిన్ను ఎలా విడిపించుకోవాలో, ఎలా నీకు విడుదలను ప్రసాదించి జయ జీవితాన్ని ఇవ్వాలో నా ప్రభువుకు బాగా తెలుసు. ఈరోజు నేను ఇరికించబడ్డాను కానీ, ఈరోజు నేను ఇరుకులో ఉన్నాను కానీ, ఈరోజు నేను కష్టంలో ఉన్నాను కానీ, ఈరోజు నేను శ్రమలో ఉన్నాను కానీ, ఈరోజు నేను ఈ విధంగా ఎటు పాలుపోని స్థితిలో నేను ఉన్నాను కానీ,
ఈ స్థితిలో నుంచి నన్ను బయటకు తీసుకురాగలిగిన నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మహాజ్ఞాని.